చెడు ముందుగా నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది, ఇప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని. అప్పుడు నీకు ఎదురయ్యేదే మంచి నేస్తం. మంచికి చేదు ఎక్కువ, ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలని ఖండిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాల నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది. కాబట్టి చేదుగా ఉన్నా ముందు నుంచి మంచితోనే మొదలుపెట్టు.